మీరు ఈ పరిస్థితిలో కూడా వచ్చారు ఏంటి అసలు పార్టీ మీద ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు మీరు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమాలు అవినీతితో కూడి ఉంది మన భావితరాలు బాగుండాలంటే ముందు బాబు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఆ ఆశయంతో నేను రావటం జరిగింది కాలు బాగా పోయినా అది బాబు గారికి అవసరం కాదు ఇప్పుడు బాబుగారిని ముఖ్యమంత్రిని చేయడం మనకు అవసరం భావితరాల పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం అవసరం అందుకోసం వచ్చా ఆయన కోసం కాదు మన కోసం మనం ఆయన గారిని ముఖ్యమంత్రిని చేయాలి రాష్ట్రం కోసం చేయాలి అది దీన్ని తీర్చిదిద్దాలంటే మళ్ళీ ఆయన తప్పితే వాళ్ళ కాదు ఇంక అంతటోళ్ళు లేరు ఇప్పుడు ఇంకో అవకాశం అసలు ఎన్ని డూబు మాయలు నేను నమ్ముతాము ఇక నమ్మేమంటే ఇక మనం గొర్రెలతో సామానం గొర్రెలు గని కాసాయండి నమ్మినట్టు మళ్ళీ ఆయన నమ్మితే ఇక అదే పని గొర్రెలతో సామానం మనం అది అది కూడా అబద్ధం పచ్చి అబద్ధాలు ఆగపడుతున్నాయి కదా అసలు మనిషి అబద్ధం అంత డూబు మనిషికి మానవత్వం లేదు మనిషి మృగంతో సమానం లేదు అతను కోసం ఎంతవరకు అయినా కానీ ఎంత దుర్మార్గైనా కానీ పాల్పడతాడు బాబాయ్ అయినది అవసరమైతే వాళ్ళ తల్లినైనా కానీ అవకాశం రావాలి కానీ ఎవరిని ఉపయోగపెట్టాలో వాళ్ళని అవసరమైతే లేపని కూడా లేపెత్తాడు జనాలు నమ్ముతున్నారంటే అదొక మైకం ఎందుకంటే షెడీని తొందరగా నమ్ముతాం మంచిని నమ్మలేము తొందరగా షెడి బో స్పీడ్గా పోద్ది మంచి వాకిలు తాడేటప్పటికి షెడి ఊరంతా తిరిగి వచ్చింది అది దానికోసం కొంచెం టైం పట్టుద్ది ఏం కాదు బాబుగారు వస్తాడు బాబుగారిని గెలిపించడం కోసమే మేము జనానికి ఆదర్శం కోసమే మేము కాళ్ళు తిరిగినా మేము రావడానికి కారణం ఓన్లీ పని లేదు ఇక్కడ ఆహా ఏం పని ఉందండి మన మామూలు ఇంకొకళ్ళైతే వచ్చేవాళ్ళు కాదు అసలుగా మేము మన బాధ్యత కోసం మన పెట్టల కోసం మన బావి తరాల కోసమే మేము వచ్చాం బాగా లేకపోయినా కాలు లేకపోయినా జనాన్ని మేలు కొలపటం కోసం వచ్చాం ఇది ఆ కార్యకర్తలు ఉండాలా మనకి ఉన్న అవసరాన్ని బట్టి బాబు గారితో మనకు అంత పని ఉందండి రావటం కోసం జనం తెలియటం కోసం మేము వచ్చాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పు ఈ రాష్ట్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందరూ కష్టపడాల్సిందే అందరం కష్టపడాలా లేకపోతే గాడి తప్పింది ఇప్పటికే మనం కనుక చేతి జారతి వచ్చామంటే నడి సముద్రం పాత లోకానికి పోయినట్టే ఇక మన చేతికి కూడా ఇంకా ఈసారి మరీ ముఖ్యంగా దళితులలో కూడా విపరీతమైనటువంటి మార్పు కనిపిస్తుంది కదండి వస్తుంది ఎందుకంటే తెలుగుతో ఉంటారు కదండి కొంతమంది తెలుగు అలా వాళ్ళు ఉన్నారు మారుతున్నారు ఇంకా వారిని కూడా మారుతారు కొద్దిగా గొప్ప ఉన్నవారు కూడా ఎన్ని అబద్ధాలు నమ్ముతారు ఎన్ని అబద్ధాలు నమ్మరుగా ఒక పది అబద్ధాలు ఆడతాం ఇరవై పది నమ్ముతారు ఎర నమ్మలేరుగా అది అది చిన్న స్థాయికి వచ్చింది ఆయన నమ్మే పరిస్థితి ఎవరికి లేదు ఇంకా రాను రాను ఇంకెవరు నమ్మరు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు ఆయన మాట నమ్మరు నేను డబ్బులు ఇస్తున్నాను ఇన్ని పథకాలు ఇస్తున్నాను నేను రాకపోతే పథకాలు ఆగిపోతే మీ ఇంటికి లక్ష రూపాయలు నేను బెనిఫిట్ చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి ఒక ఏడుపు అవ్వండి ఈ డబ్బులు యాడించొస్తున్నాయండి ఈ డబ్బు ఈ డబ్బులు ఎవరికి వస్తున్నాయి మన మీద అప్పు తీసుకొస్తున్నాడు మనకి ఇస్తున్నాడు అనుకున్నాం కొద్ది గొప్ప రూపాయి తెస్తున్నాడు పది భాషలో పావుల ఇస్తున్నాడు మొత్త పావుల దేనికి అయిపోతున్నాయి వాళ్ళకి అయిపోతున్నాయి పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నాడు మన డబ్బులు ఇప్పుడు కనీసం ఎవరికన్నా కానీ ఒక సాల్ట్ మానవుడికి ఒక లక్షన్నర ఎవరికో నూటికి పది మందికి వస్తే వంద మంది దగ్గర ఆ లక్ష రూపాయలు వంద మందికి అప్పు ఉంది వంద మందికి లక్షన్నర కాడికి అప్పు ఉంది వంద మందిలో పది మందికి ఈ లక్ష్మీనర కాడికి ఎత్తుంది తొంభై మంది ఆ లక్షన్నర ఇల్లు కూడా మొత్తం తొంభై మంది డబ్బులు ఆ జగన్ గారే ఉంచుకుంటున్నాడు మేము వ్యవసాయం చేస్తాం లేదు ధాన్యం పనిముట్లకి లేదు పనిముట్టుకు లేదు దేనికి లేదు అదన ఆటో పెట్టాలంటే ఆటోకి ఇవ్వాల అంతకుముందు రెండు వందల యాభై రూపాయలకి వచ్చేవాళ్ళు ఇలా ఐదు వందలు ఆటో చేనికి రావాలంటే ఎందుకంటే ఆయిల్ పెరిగింది మాకు మా గిట్టుబాటు కావట్లేదు అని అంటున్నారు కూలోళ్ళు నూట యాభైకి వచ్చేవాళ్ళు రెండు వందల యాభై వాళ్ళకి ఇవ్వాలి ఏంటంటే మాకు ధర పెరిగిందన్న మరి మేము ఎట్టా మేము గారు కాలు నీ చేసి మరి కొన్ని వస్తువులు నీ డబ్బులతోటి రావట్లేదు అన్ని సమకూర్చాలంటే మాకు మరి డబ్బులు రెండు వందల యాభై మూడు వందల యాభై మాకు కావాలంటున్నారు వాళ్ళకి ఇయటంలో ధర్మమే మరి వాళ్ళకి ఇవ్వాలి మూడు వందల యాభై లేకపోతే వాళ్ళకి మరి కొన్ని వస్తువులు సరిపోను వాళ్ళ కుటుంబం సరిపోయే వస్తువులు కూడా కొన్ని రావట్లేదు వాళ్ళకి ఇవ్వాలి ఈ డబ్బులన్నీ ఎవరి మీద పడుతున్నాయి అంటే రైతు మీద పడుతుంది రైతుకి ఒక కంట్రోల్గా వాళ్ళు విత్తనాలు ఇవ్వాలి ఎంత అండి క్లాసిక్ అనే విత్తనం అండి రెండు వేలు నాందర వాళ్ళు ఇత్తనాలు రెండు వేలు ప్యాకెట్ వచ్చి మరి మేము చేరు కౌలుకి పాతి పేలు తీసుకొని పాతి పాతిక వేలు పెట్టి విత్తనాలు కొనాల్సి వస్తుంది ఏదైనా జనాలు అయితే మట్టికి ఒక కట్టడలేదు ఈ ప్రభుత్వం విఫలమైంది ఒక కంశిక్షన్ లేదు ఎవరు బట్టి వాళ్ళు దోచుకున్నారు విత్తనాలు వాళ్ళు ఆరు వందల యాభై రూపాయల ప్యాకెట్ ఎంఆర్పి ఉంటే వాళ్ళు రెండు వేలు అమ్ముకుంటున్నారు మరి కట్టలు ఉంటే పన్నెండు వందల యాభై రూపాయలు డీఏపీ వచ్చేది పన్నెండు వందల యాభై రూపాయలు డీఏపీ వచ్చేది అది మడితే రెండు వేల రూపాయల సీజన్లో మాకు అవసరమైనప్పుడు రెండు వేలు పెట్టుకొని చాలకేయాలి తత్తుంది మాకు భారీ ఎత్తున పెట్టుబడి ఎలక్షన్ సిద్ధంగా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం బాబు గారిని కలిపియడానికి మా సాయశక్తిలా కృషి చేయడానికి మేము పొడుతాలతో ముందుకు వచ్చాము మరి మనకు మన ఎందుకు వచ్చామంటే మాకు అడగదు సాప కింద నీరులాగా మాయాజలంలో జనం పడిపోయారు ఆయన మాయలు కొత్తగా కాబట్టి అబద్ధాలు ఆడటంలో జిట్ట కాబట్టి నమ్మారు ఇక పొదుగులు నమ్మరు ఈసారి ఆ పొరపాటు జరగనీ